నరేంద్రమోడి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం గత సంవత్సరం రెండో విడత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ శనివారం రెండో బడ్జెట్ ను సభ ముందుంచారు. ప్రపంచంలోని ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ లో రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలోని ముఖ్య అంశాలు ఈ విధంగా ఉన్నాయి. వ్యవసాయ రంగానికి 2.83 లక్షల కోట్లను ఆర్థిక మంత్రి కేటాయించారు. గ్రామీణాభివృద్ధికి 1.23 లక్షల కోట్ల కేటాయింపు జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యం 15 లక్షల కోట్లుగా నిర్దేశించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కోసం 12,300 కోట్లను కేటాయించారు. జల్ జీవన్ మిషన్ కు 3.6 లక్షల కోట్లను కేటాయించారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకానికి 6,400 కోట్ల కేటాయింపు జరిగింది. ఆరోగ్య రంగానికి 69,000 కోట్ల కేటాయింపు జరిగింది. విద్యారంగానికి 99,300 కోట్ల కేటాయింపు జరిగింది. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు 3,000 కోట్ల కేటాయింపు జరిగింది. దేశాభివృద్ధి వేగంగా సాగాలంటే కేంద్రంతో రాష్ట్రాలు కలిసి రావాలని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి పిలుపునిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వానికి దేశ ప్రజలు అండగా నిలుస్తున్నారని ఆర్థిక మంత్రి వెల్లడించారు. దేశాభివృద్ధికి యువత అత్యంత కీలకమైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. దేశంలో కొత్తగా 16 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు చేరినట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు 40 కోట్ల జీఎస్టీ రిటర్న్లు దాఖలయ్యాయని వెల్లడించారు. కేంద్ర సర్కారు జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత పన్నుల విధానంలో పారదర్శకత చోటు చేసుకుందని వెల్లడించారు. జీఎస్టీ స్లాబ్ల తగ్గింపుతో సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరిగిందని పేర్కొన్నారు. ప్రజల నెలవారీ ఖర్చులో 4% ఆదాయం మిగులుగా ఉందని వెల్లడించారు. జీఎస్టీ మండలి జీఎస్టీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని, ఈ విధానంలో మరింత పారదర్శకత కసరత్తు చేస్తుందని వెల్లడించారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ లక్ష్యంగా కేంద్ర సర్కారు పనిచేస్తుందని వెల్లడించారు. కేంద్రం ఖర్చు చేసే ప్రతి రూపాయి అట్టడుగునున్న నిరుపేదలకు అందే విధంగా కేంద్ర సర్కారు పటిష్టమైన ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు. నిర్మాణాత్మక చర్యలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. 2006 నుంచి 2016 మధ్య కాలంలో పేదరికం నుంచి 22 కోట్ల మంది బయటపడేందుకు కేంద్ర సర్కారు విశేష కృషి జరిపిందని పేర్కొన్నారు. 2019లో కేంద్రంపై 48.7% మేరకు రుణభారం తగ్గిందని వెల్లడించారు. దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 284 బిలియన్ డాలర్లకు పెరిగాయని పేర్కొన్నారు. ప్రధాని ఆవాస్ యోజన ద్వారా దేశంలోని పేదలందరికీ సొంత ఇళ్లను నిర్మించే లక్ష్యంతో కేంద్ర సర్కారు పనిచేస్తుందని తెలిపారు. వ్యవసాయం సాగునీరు గ్రామీణాభివృద్ధికి మొదటి ప్రాధాన్యత అంశంగా కేంద్ర బడ్జెట్ రూపొందించినట్టు వెల్లడించారు. ఆరోగ్యం పారిశుద్ధ్యం తాగునీరు రెండో ప్రాధాన్యత అంశంగా వెల్లడించారు. విద్య చిన్నారుల సంక్షేమాన్ని కేంద్ర సర్కారు 3వ ప్రాధాన్యత అంశంగా పేర్కొన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం లక్ష్యంగా కేంద్ర సర్కారు వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. కౌలు రైతుల కోసం త్వరలోనే కొత్త చట్టాన్ని రూపొందించనున్నట్లు వెల్లడించారు. ప్రధాని ఫసల్ బీమా ద్వారా 6.11 కోట్ల మంది రైతులకు బీమా వర్తింపజేసినట్టు వెల్లడించారు. పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషి చేయనున్నట్టు వెల్లడించారు. గ్రామీణ కృషి సంచాయ యోజన పథకాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు, సూక్ష్మ సాగునీటి విధానాలకు ప్రోత్సాహం కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామీణ సడక్ యోజన ఆర్థిక సమ్మేళిత విధానాలతో రైతులకు మరింత మేలు కలిగే దిశగా కేంద్ర సర్కారు కృషి చేస్తుందని వెల్లడించారు. పంటల దిగుబడిని మరింతగా పెంచేందుకు కృషి చేయనున్నట్టు తెలిపారు. వ్యవసాయ విపణులు మరింత సరళీకృతం చేయనున్నట్టు వెల్లడించారు. వర్షాభావ నిధులకు అదనంగా నిధులు, సాగునీటి సౌకర్యానికి కూడా అదనంగా నిధులు కేటాయించారు. రైతులకు 20 లక్షల సోలార్ పంపుడు సెట్లు, బీడు భూముల్లో సోలార్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర సాయం ప్రకటించనున్నట్టు వెల్లడించారు. సేంద్రియ ఎరువుల వాడకం పెరిగే విధంగా రసాయన ఎరువుల నుంచి రైతులకు విముక్తి కలిగించే దిశగా కేంద్ర ప్రత్యేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. భూసార పరిరక్షణకు అదనపు సాయం, సంస్కరణల అమలు కూడా అదనపు సాయం కేటాయించారు. రైతులకు సహాయంగా ఉండేందుకు నాబార్డు నిధులతో మరిన్ని గిడ్డంగుల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్టు వెల్లడించారు. ఎఫ్సిఐ ఆధ్వర్యంలో గోడౌన్ల నిర్మాణానికి పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేపట్టనున్నట్టు వెల్లడించారు. పంటల కొనుగోలుకు నాబార్డు ద్వారా ఎస్ఎస్జీలకు సహాయం అందించేందుకు కృషి జరపనున్నట్టు తెలిపారు. కూరగాయల సరఫరాకు కృషి ఉడాన్ యోజనను మరింత బలోపేతం చేయనున్నట్టు వెల్లడించారు. ప్రత్యేక విమానాల ద్వారా పండ్లు కూరగాయల పూల ఎగుమతులకు ప్రోత్సాహం కల్పించనున్నట్లు తెలిపారు. ఉద్యాన పంటల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం అందించనున్నట్టు వెల్లడించారు. కేంద్రంతో పాటు రాష్ట్రాల నుంచి కూడా ఉద్యాన పంటలకు అదనపు నిధులు
కేటాయిస్తామని వెల్లడించారు. ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రత్యేక కస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. పాల ఉత్పత్తిలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు కృషి జరపడానికి నిర్ణయించినట్లు తెలిపారు. కరువు జిల్లాల్లో రైతులను ఆదుకునేందుకు ప్రత్యేకించి ప్రత్యేక సహాయ చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేసే వారికి మరింత ప్రోత్సాహం అందించనున్నట్టు వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 20,000 ఆసుపత్రుల నిర్మాణానికి కృషి చేయనున్నట్టు తెలిపారు. మత్స్యకారుల కోసం నూతనంగా 3,400 సాగర్ మిత్ర ఏజెన్సీలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఆల్ గేస్ సివీ కేస్ కల్చర్ విధానంతో మత్స్య పరిశ్రమలకు మరింతగా ప్రోత్సహించాలని నిర్ణయించారు. కోస్తా ప్రాంతాల్లో గ్రామీణ యువతకు మత్స్య పరిశ్రమలో మరింత ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. మిషన్ ఇంద్రధనుష్ ద్వారా టీకాలు, ఆరోగ్య పరిరక్షణకు స్వచ్ఛ భారత్ ద్వారా కొత్త స్కీమ్లు, టీబీ హారేక దేశభజగా పేరుతో క్షయ వ్యాధి నివారణ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత దేశంగా భారత్ అవని అవతరించేందుకు పూర్తి స్థాయి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. 2030 నాటికి అత్యధిక యువత భారత్ లోనే ఉంటుందని, స్థానిక సంస్థలు ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్రెంటిస్ విధానాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. విదేశీ విద్యార్థుల కోసం స్టడీ ఇన్ ఇండియా పేరిట కొత్త కార్యక్రమాన్ని రూపొందించినట్టు వెల్లడించారు. నూతనంగా నేషనల్ పోలీస్ వర్సిటీ, నేషనల్ ఫోరెన్సిక్ వర్సిటీల ఏర్పాటుకు కసరత్తు చేయనున్నట్టు వెల్లడించారు. 2026 నాటికి 150 యూనివర్సిటీల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. జిల్లా ఆసుపత్రులతో మెడికల్ కాలేజీల అనుసంధాన ప్రక్రియ కొనసాగించే విధంగా జిల్లా ఆసుపత్రులతో మెడికల్ కాలేజీల అనుసంధానాన్ని కృషి చేయనున్నట్టు తెలిపారు. విద్యారంగంలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానించనున్నట్టు వెల్లడించారు. భూమి సౌకర్యం కలిగించే రాష్ట్రాలకు కేంద్రం నుంచి అదనపు ప్రయోజనాలు కల్పించనున్నట్టు తెలిపారు. వైద్య విద్య పీజీ కోర్సుల కోసం పెద్ద ఆసుపత్రులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించనున్నట్టు తెలిపారు. వర్సిటీల పరిపుష్టికి త్వరలో జాతీయ స్థాయిలో విద్యా విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు. వైద్య కళాశాలలో పారా మెడికోల కొరత, ఉపాధ్యాయుల కొరత తీర్చే విధంగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు.